సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ డీసీపీ ఉషా విశ్వనాథ్. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గడ్కేసర్లో టైలరింగ్ ట్రైనింగ్ కోర్సు మూడవ బ్యాచ్ ను డీసీపీ ప్రారంభించారు. ఆర్థిక స్వావలంబన అందించడంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. అనంతరం తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రత సైబర్ క్రైమ్ వర్క్ షాప్ నిర్వహించారు రాచకొండ పోలీసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాచకొండ కమిషనరేట్ తరఫున మహిళలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. సో ఈరోజు ఫస్ట్ టైం ఒక కాలేజ్లో, దట్ టు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో, గర్ల్స్ కోసం ఈ టైలరింగ్ విత్ మిషన్స్ ప్రొవైడ్ చేసి ఆర్కేఎస్సీ నుంచి ఒక బ్యాచ్ 25 మెంబర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ 45 డేస్ వరకు. వాళ్ళకి ఆఫ్టర్ 45 డేస్ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా బ్యాచెస్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ప్రిన్సిపాల్ గారి యొక్క ఇంట్రెస్ట్ రిక్వెస్ట్ ప్రకారం బ్యూటీషియన్ కోర్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ డెవలప్ చేసి వాటికి బయటికి పంపిస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని మా సిపి గారు శ్రీ తరుణ్ జోషి గారి యొక్క సలహాలు సూచనలతో ఆర్కేఎస్సీ యొక్క ఆధ్వర్యంలో దీన్ని స్టార్ట్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు. దాంతోపాటు పిల్లలకి కూడా ఉమెన్ సేఫ్టీ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. బాగా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఒక మంచి స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం అనమాట. సో నేర్చుకోవడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. దీన్ని వేరే కాలేజెస్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ ఆర్కేఎస్సీ సైడ్ కూడా ట్రై చేస్తాం. ఇవాళ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా కాలేజ్లో టైలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేశారు. దానికి డీసీపీ మేడము, సావిత్రి మేడం అండ్ వాళ్ళ బృందం అందరూ వచ్చేసి 25 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 45 రోజుల ప్రోగ్రామ్ని ఇచ్చి తర్వాత టెస్ట్ పెట్టేసి వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సు ప్రొవైడ్ చేస్తామని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మా కాలేజ్లో ఏంటంటే అకాడమిక్స్తో పాటు పిల్లలకి వృత్తి విద్యలు ఏదైనా నేర్పిస్తే వాళ్ళు రేపు సెల్ఫ్గా వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఎంపవర్ అయ్యి వాళ్ళతో పాటు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో దీనికి నాంది పలికాం మేము. ఐ థ్యాంక్ సావిత్రి మ్యామ్ యాజ్ వెల్ యాజ్ డీసీపీ మ్యామ్ ఫర్ ప్రొవైడింగ్ దేర్ హెల్పింగ్ హ్యాండ్ టు అస్. సో అందరూ పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజానికి ఉపయోగం